అక్కడ ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో జస్ట్ ఓపెన్ ఏరియాలో వాళ్ళు కట్టుకుంటున్న డిజైన్ ఇచ్చారు. అందులో కూడా కొన్ని వందలో వేలో చెట్లు పోతే కూడా దానికి నష్టపరిహారం ఇచ్చి ఒక్క చెట్టుకు 5 చెట్లు నాటేదానికి రాష్ట్ర ప్రభుత్వానికే డబ్బులు ఇచ్చిండ్రు వాళ్ళు. మనం అక్కడక్కడ రోడ్లు వేస్తాం, ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి రోడ్ వేయడానికి కూడా కొంతమంది అభ్యంతరం పెడుతుంటారు. కానీ ఆ రోడ్డు కనుమతి తీసుకొని ఆ రోడ్లో పోయే చెట్లు ఆ ప్రాంతం బదులు ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడమే కాకుండా ఒక్క చెట్టుకు 5 చెట్లు నాటే విధానాన్ని పర్యావరణాన్ని పెంపొందించడానికి మన చట్టంలో ప్రొవిజన్ ఉంది. ప్రతిదీ వాళ్ళ హయంలో జరిగిన నిర్ణయాలను ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అంటాడు, ఎస్ గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. మరి మీరు చేసిన ఇప్పుడు నేను కొనసాగిస్తే వద్దంటారు, ఏదైనా ఆపితే బతుకమ్మ చీరల వాళ్ళకి లంచం వచ్చేది ఆపితే ఆయనకు దుఃఖం వస్తుంది, పెడబొబ్బలు పెడతాడు. మేము అప్పనంగా నెల సంవత్సరానికి 500 కోట్లు మింగేటోళ్ళం, మేము మింగేది ఆపినావు కాబట్టి ప్రభుత్వం ఇట్లా ఆపుతుందా అంటాడు. అరే నువ్వు ఇచ్చినావు కదా జీవోలు భూమి కేంద్ర ప్రభుత్వానికి, ఎవరికో ప్రైవేట్ కాదు, కేంద్ర ప్రభుత్వానికి భూమి బదలాయించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని ఆ డబ్బులన్నీ రాష్ట్ర ఖజానాలు వేసుకొని ప్రత్యామ్నాయమన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రాజెక్టు ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి పోయి అడుకోవాలంటే ఎందుకు నువ్వు వచ్చి అడుకునేది ఉండే? నేను వద్దానా? రోడ్డు కడ్డం బండేది ఉండే, రోడ్డు మీదనే పోయింది కదా రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ పోయే ల్యాండ్ క్రూజర్కు కేటీఆర్ వచ్చి అడ్డం పండుకుంటే మీదంగా తొక్కుకుంటే నన్ను పోతుండే, ఆగినాన్ని ఆగుతుండే రాజ్నాథ్ సింగ్. నేనేమైనా వద్దని చెప్పినా, నేనేమైనా అడుక్కున్నానా? వాళ్ళు ఏమైనా నిరసన తెలుపుతా అంటే కేటీఆర్ వచ్చి అడ్డం పడుకుంటా అంటే ఏమైనా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినా? చేయలేదు కదా. ఎందుకు అన్ని దుర్మార్గమైన ఆలోచనలు? దేశ భద్రతను కూడా రాజకీయాలకు ముడిపెట్టి ఈ చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడితే దయచేసి కొన్ని విషయాలను మనము దేశ భద్రత కోణంలో చూడాల్సిందే. సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు ఇస్తుర్రు, సరిహద్దుల్లో ఆ జీతం కోసం చేస్తున్నారు వాళ్ళు, ఆ మాత్రం జీతం వేరే దగ్గర దొరకదా? దేశం అనే దాని పట్ల దేశభక్తి లేకపోతే వాడు కసబ్ కంటే హీనుడు. కేటీఆర్ కసబ్ లాగా మారుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, ఎవడో ఒకడు వచ్చి చెప్పాల్సిన సమాధానం చెప్తారు. ఆయన అందులోనే ఉన్నాడు, లేదు ఆయన అక్కడనే గుట్ట మీద ఉన్నాడు, భూజీ నదిలో లేడు. నువ్వు రికమెండ్ చేస్తే డెఫినెట్గా అది కూడా ప్రపోజల్ ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు. ప్రభాకర్, ఎస్ ప్రభాకర్ మంచి ప్రశ్న అడిగినావు. నేను క్యాబినెట్ సబ్ కమిటీని పెట్టి వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి, మీరు కూడా వచ్చి చెప్పండి అంటున్నాను. అనేది ఏంటంటే ఈ పాము తేలు మంత్రం పాము మంత్రం రెండు ఒక దగ్గర ముడిపడవు, దీందే దాందే ఎవరికి ఎంత నష్టపోతుందని అంచనా వేయాలా? వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే మన అంచనా వేయాలా వద్దా? ఇప్పుడు 2 అంతస్తులుండా, 1 అంతస్తులుండా, 30 గజాలలోండా, 90 గజాలలోండా, 120 గజాలలోండా, ఆ అంచనాలు వేయాలనా? వాళ్ళతో సంప్రదించాలనా? ఇవాళ రోడ్ వైడనింగ్ చేస్తున్నాము, 5 అంతస్తులున్నాడు ఒకడు ఉంటాడు, 1 అంతస్తున్నాడు ఉంటాడు, ఒక చిన్న పాండబ్బ పెట్టుకున్నాడు ఉంటాడు. ప్రభుత్వ అధికారులు పోయి కదా వాళ్ళతో మాట్లాడి ఏం ఆస్తి పోతుంది, ఎట్లాంటి ఆస్తి పోతుంది, పర్మనెంట్ స్ట్రక్చరా, టెంపరీ స్ట్రక్చరా, కాంక్రీట్ స్ట్రక్చరా, అందులో ఏముంది ఏం పోతుంది అని అంచనా వేసినాక కదా నష్టపరిహారం ఇచ్చేది. అందరినీ తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జాయిన్ కమ్మని ప్రభుత్వం ఏం చెప్పలేదు. నదీ గర్భంలో ఉండే గుడిసెలలో ఉన్న వాళ్లకు అంతకంటే బెటర్ రిహాబిలిటేషన్ కల్పించినాము, దానిపైన నిర్మించుకున్న వాళ్ళకు ఏ రకంగా నష్టపరిహారం చేయాలనో అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇద్దామని చెప్తున్నాం. వాళ్ళు వినోవర్ చేసి ప్రాజెక్టు ముందుకెళ్తామంటున్నాం మేము. వాళ్ళని హెల్ప్లెస్ కండిషన్లో మల్లనసాగర్లో వేములఘాట్ ప్రజల్ని గుర్రాలతో దొక్కించి పోలీస్ స్టేషన్లలో బంధించి అట్లాంటి పని చేయదలుచుకోలేదు. అట్లాంటి చేయాల్సి వస్తే ఫస్ట్ వీళ్ళనే లోపలేస్తే కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం? ప్రభుత్వానికి విచక్షణ ఉంది, ఆలోచన ఉంది. ప్రభుత్వం ఒక మంచి అంటే ఏమంటారు, వాళ్ళని ఆదుకోవాలన్న తాపత్రయం మాకున్నది. అందుకే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి బిల్డింగ్ ఉంది, ఎంత నష్టపరిహారం వేలు అంచనా వేయాలన్నా వరదలు వచ్చినాడు 10,000 అని 5 ఫ్లోర్లు ఉన్నాను కూడా వాడు వంచి పెట్టిపోయాడు. వాడు నేచర్ అది.